Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టిట్ ఫర్ టాట్ అసెంబ్లీలో టీడీపీకి ఆ పరిస్థితి తప్పదా? ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం కరెక్టే అయితే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బనే అనుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు నిమ్మల రామనాయుడుకు సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకూడదని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. అయితే ఇదే కమిటీలో సభ్యుడైన టీడీపీ ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల్లో లిక్కర్ షాపుల సంఖ్య విషయంలో, అచ్చెన్నాయుడు సామాజిక పెన్షన్ల విషయంలో రామానాయుడు మాట్లాడిన సమయంలో సభలో తప్పుడు లెక్కలు ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీంతో వీరిద్దరిపైన చర్యలు తీసుకోవాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ఇదే విషయమై తాజాగా సమావేశమైన కమిటీపై ఇద్దరిపై చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఈ విషయమై రామానాయుడు మాట్లాడుతూ తాము మాట్లాడిన దాంట్లో అబద్ధాలేమీ లేవని అన్నారు. పైగా తనను ఉద్దేశించి జగనే రామానాయుడు అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమకు 2.5 ఏళ్ల పాటు సభలో మాట్లాడకుండా మైక్ ఇవ్వకూడదని కమిటీ తీసుకున్న నిర్ణయం అన్యాయమని మొత్తుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సభలో ఏ పార్టీకి మెజారిటీ ఉంటే ఆ పార్టీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఇప్పుడు కమిటీ చేసిన రికమెండేషన్ అన్యాయమని అనుకుంటే మరి టీడీపీ హయాంలో ఎమ్మెల్యే రోజాను సభలోకి రానేయకుండా ఏడాది పాటు సస్పెండ్ చేయడం మాటేంటి? ఓ ఎమ్మెల్యేను సభలోకి రాకుండా ఏడాది పాటు సస్పెండ్ చేయడం అనేది ఏ రూల్ బుక్ ప్రకారం చూసినా సాధ్యం కాదు. ఓ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని స్పీకర్ అనుకుంటే ఆ సమావేశాలు జరిగే సెషన్ వరకు మాత్రమే చేయగలరు. ఎమ్మెల్యే సస్పెన్షన్పై రూల్ బుక్లో అంత స్పష్టంగా ఉన్నా దానిని పక్కన పెట్టేసి తాము ఏది చేయాలనుకుంటే టీడీపీ దానినే అమలు చేసేసింది. అప్పట్లో తనపై సస్పెన్షన్ అన్యాయమని రోజా ఎంత మొత్తుకున్నా కోర్టుకు వెళ్లినా అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. సభ నిర్ణయం తీసుకుంది, తాను అమలు చేశానంతే అని స్పీకర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు మీడియా సమావేశంలో. ఇప్పుడు వైసీపీకి అవకాశం వచ్చింది. అచ్చెన్న రామానాయుడు పైన కూడా సభలో తీర్మానం పెట్టి ఆమోదింపజేసుకుని చర్యలు తీసుకుంటారు. మరి ఇప్పుడు కూడా సభ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించాల్సిందే కదా. అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా రోజాపై నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు ముందు వెనక ఆలోచించారా? కాబట్టి ఎదుటివాళ్ళకి ఓ కన్ను పోవాలనుకుంటే మనకు కూడా కన్ను పోతుందనే గ్రహింపు ఉంటే సమస్యలుండవు. కానీ రాజకీయాల్లో అలాంటి హూందాతనం పోయింది కాబట్టి చర్యకు ప్రతీకార చర్య ఉంటుందని చంద్రబాబు అయినా జగన్ అయినా గ్రహించాల్సిందే. ఒక్కొక్కళ్ళది ఒక్కోసారి పైచేయి అవుతుంది అంతే.